ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు. క్రీస్తు శబ్ద గాస్పెల్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్న క్రీస్తు శబ్ద సందేశాలు. అంశము: ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. యెహెజ్కేలు 37:1. వాక్యోపదేశకులు బ్రదర్ బి బాబన్న గారు. యెహెజ్కేలు గ్రంథము 37 మొదటి నుండి దయచేసి చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. యెహోవా హస్తము నా మీదికి వచ్చినప్పుడు నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దించెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆ లోయలో ఎముకలు అనేకములు కనబడుచున్నాయి. దేవుడు నన్ను ఒక లోయలోనికి తీసుకొని పోయినప్పుడు ఆ లోయలో దేవుడు నన్ను అటు ఇటు నడిపిస్తుండగా ఆ లోయ నిండా ఎముకలు కనిపిస్తున్నాయి. ఆ ఎముకలు చూసిన నాతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అవి కేవలము ఎండిపోయిన ఎముకలు. ఆయన నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు మాట్లాడగలవా అని ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, యెహోవా, అది నీకే తెలియను నేను అంటుని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడము. స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఈ కొద్ది మాటలు చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యెహెజ్కేలుతో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో తన చెయ్యి దేవుని యొక్క హస్తము యెహెజ్కేలు మీదకి రాదు. కానీ దేవుని యొక్క హస్తము తన మీదకి రాగానే వెంటనైన ఆత్మవశుడైపోయి ఇద్దరు దేవుడైన కలిసి ఒక లోయలోనికి దిగి వెళ్ళిపోయారు. ఆదిలోన అవ్వపడును ఆ లోయలు ఆదామును దిగజాచను లోయలు. ఆదిలోన అవ్వపడును ఆ లోయలు ఆదామును దిగజాచను లోయలు. పాపమప్పుడు పెరిగిన ఆ లోయలు పాపమప్పుడు పెరిగిన ఆది నేను అవ్వపడిన లోయ, ఆదాము లాగిన లోయ, ఈనాడు ప్రజలున్న లోయ. ఆ లోయలోనికి దైవజనుడు వెళ్లి చూడగా ఆయన నన్ను అటు ఇటు నడిపించుచుండగా అక్కడ కేవలము ఎండిపోయిన ఎముకలున్నాయి, కేవలము ఎండిపోయిన అస్థి పంజరాలున్నాయి, కేవలము మాంసంలోని ఎముకలు కనిపిస్తున్నాయి. ఓ నరపుత్రుడా, ఈ ఎముకలు మాట్లాడగలవా? యెహోవా, అది నీకు తెలియదయ్యా. అయితే దేవుడు తిరిగి మరలా, నరపుత్రుడా, ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు. నా ప్రియ దేవుని బిడ్డగా, ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు లోయలో ఉన్నాయి. ఆ లోయ పాపపు లోయ, ఆ లోయ లోక సంబంధమైన అభిషారపు లోయ, ఆ లోయ పాపపు లోయ, ఆ లోయ పేకటాడే ఒక క్లబ్ లోయ, ఆ యొక్క లోయ దొంగతనం చేసే ఒక లోయ, ఆ లోయ యొక్క హృదయం. ఈ హృదయంలో అనేకమైన ప్రజలు అనేక రీతులుగా పాపముతో నింపుకొని పాపపు తలంపులతో పాపపు జీతముతో లేకపోతే మత్తు పదార్థాలతో బానిసలైపోయి ఎండిపోయిన ఎముకల్లాగా ఎండిపోతున్నారు ఈనాడు ప్రజలు. అందుకే భక్తుడు అంటాడు, ఎండిపోయినా ఎముకల్లారా నిద్రించుచున్నదరులారా. అదే ఎండిపోతున్నారు ఎముక. లోయ అనగా పాపపు లోయ. దేవుడు కొరకు నన్ను సహనముతో కనిపెట్టుకుంటుని, దావీదు అంటున్నాడు 40 గ్రంథంలో. దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు సమయజ్ఞ మరాలకించను. జిగ్గటగల దొంగ యూపీలో నుండి, జిగ్గటగల దొంగ యూపీలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదముల బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచి నా నోట్లో ఆయన స్తోత్ర రూపంలో కొత్త గీతము ఉంచను. స్తోత్రం చెప్పండి. జిగ్గటగల దొంగ యూపీలో
అనేకమైన ఎముకలు ఉన్నాయి. దైవజనుడు పిలిచి దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు, ఆ ఎముకల మధ్యలో నువ్వు నడు. దైవజనుడికి తెలియాల ఎముకల సంగతి. ఒకసారి యోనా గురించి మీకు బాగా తెలుసు, యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా నీ నినివే పట్టణానికి వెళ్ళు. నేను వెళ్ళను ప్రభా, నినివే పట్టణాలు సరిగా అన్నం పెట్టరు. నినివే పట్టణస్థులు చికెన్ మటన్ ఇలాంటి పెట్టరు ప్రభువా. నినివే పట్టణస్థులను ప్రేమగా వందనాలు సూత్రం అయ్యగారు అనరు ప్రభువా. అసలు వాళ్ళని లెక్కయ్యారు కాబట్టి నేను చచ్చినా నినివే పట్టణానికి పోను పోను పోను. దేవునికి ఎదురు తిరిగిన వాడు ఒక యోన మాత్రమే, ఇంకెవరు ఎదురు తిరగలే. నేను పోను. ఏ యోనా, నేను నినివే పట్టణానికి వెళ్ళు. నేను పోను. నేను వెళ్ళు. నేను పోను. సావనం చస్తకండి, నినివే పట్టణం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. ఏ యోనా, నినివే పట్టణానికి వెళ్ళు. నేను వెళ్ళను. నినివే పట్టణానికి వెళ్ళు. సరే వెళ్తలే, వెళ్తలే, వ్యాతలు పడిన సంగతి. నేను వెళ్తలే ప్రభు. ఏం చేస్తాడు, 10 సార్లు చెప్పినప్పుడు వెళ్తలే ప్రభు. దేవుడు ఆయన అనుకున్నాడు, వెళ్ళిపోయింది అనుకున్నాడు, వెళ్ళిపోయింది ఇంకెళ్ళి. చాలా మంది అనుకుంటుంటాం ఎవరు లేరుగా, సొంత సొంత పనులు చేసుకుంటా ఉంటాం, ఇంకెవరు లేరుగా తలుపులు వేసుకుని మనమే. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు వెళ్ళిపోతే చిన్నగా ఆ స్థలానికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి రెండు వచ్చినాయి. అక్కడికి తర్సిస్కెళ్ళే ధోని వచ్చేసింది, నినివే పట్టణానికి వెళ్ళే నా వచ్చేసింది. రెండు కరెక్ట్ గా ఉన్నాయి. ఉన్నాడా వెనకేనన్నా, కదిలే టైం అవుతుంది. వెనకున్నాడా, వెళ్ళే ఎక్కడో కూర్చున్నాడు. ప్రయాణం కొనసాగుతుంది. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి. తర్సిస్కెళ్ళే వాడు ఎక్కాడు, చక్కగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. దేవుడికి తెలియదు అనుకుంటున్నారు, దేవుడికి తెలియదు అనుకుంటున్నారు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టను, దాని తరంగములు పైకెత్తును. 107:25 వచ్చిన దావీదు కీర్తనలో ఆయన సెలవీయగా తుఫాను పుట్టను, దాని తరంగములు పైకెత్తును. సెలవిచ్చాడు తుఫాను. యోన సంగతి అంత చూడు అంటే, యోన అంత ముండోడు ఇంకొకడు లేడు. అందరు తుఫాను ఇచ్చి కేకలు. సావంటే ఎవరికైనా భయమే కాదా. ఇప్పుడు రివల్వర్ ఒకటి తీసిందనుక, మావాడు ఫరారి ఈవిడికి కట్టి భయం. నినివే పట్టణానికి తర్సిస్కెళ్తున్న యోనాకి మాత్రం భయం లేదు. పెద్ద తుఫాను స్టార్ట్ అయింది. చేపతో దేవుడు మాట్లాడి అన్ని రెడీ చేసి పెట్టేశాడంటే, అన్ని రెడీగా ఉన్నాయి. యోనాతో దేవుడు మాట్లాడిన మాటలు పైనకుండా కింది భాగానికి వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు. అందులో ఉన్న రకరకాల దేవుళ్ళను పూజ చేసే మనుషులు ఉన్నారు. అయ్యో మమ్మల్ని రక్షించని పూజ చేస్తున్నాడు ఒక ఆయన. ఏడు కొండల స్వామి, ఏడా కొండల స్వామి, ఏడ కొండల స్వామి లేడు, హనుమంతుడు స్వామి, రాముల వారు స్వామి, అన్ని రకాల స్వాముల్ని అన్ని రకాల మంది పూజలు చేసి దేవుడా అని ఏడుస్తున్నారు. ఈయన మాత్రం క్రైస్తవుడు ఏడున్నాడు, ఏడుండు క్రైస్తవుడు కింద నిద్రపోతున్నాడు. ఏం చేస్తుండే చెప్పండి. క్రైస్తవులకి దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు, ఏంటంటే మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అంటే. యోన ఏం చేస్తాడు, మీరేం చేస్తారు నాకు తెలుసు, నిద్రపోతున్నాడు. దేవుడు ఏం చెప్తే అది రివర్స్ చేస్తామయ్యా, అదే చేయాలని రూలా. మాకు తెలియదు అంత పనులు, దేవుడు తెలియకింది అంత అంటాడు. కానీ పొద్దున్న పని చేసిన వద్దు నిద్రపోకుంటే ఏం చేస్తాడు అనుకుంటాం మనం. దేవుడు పిచ్చోడు అనుకుంటాం. యోన చక్కగా నిద్రపోతున్నాడు. అప్పుడు యోన వాడు నడుపుతున్న అతను వచ్చి, ఓయి నిద్రపోతా, ఇంకైనా భయం ఉందా, నీ ఏమనుకో అల్లాడిపోతా ఉంటా, నువ్వు పోయి చక్కగా నిద్రపోతాను. నీ లేచి నీ దేవుణ్ణి పూజ చేయి, నీ లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి. ఒక అన్యుడు దేవుణ్ణి ఎరగిన వాడు, నువ్వు లేచి దేవునికి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పించుకుంటున్నాడు ఈనాడు క్రైస్తవుడు దైవజనుడు. చాలా మంది తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్న మీరు ఇలా చేస్తే బాగుంటుందన్న, ఇలా ఉంటే బాగుంటుందన్న. నాకు తెలుసు, తెలీదా, ఇక్కడ స్టేజ్ ఉంది. మొన్న స్టార్టింగ్ రోజు 4 యవనస్తులు, అన్న ఈ స్టేజ్ ఇట్టుంటే బాగుంటుందన్న, ఇట్టుంటే బాగుంటుందన్న, ఇది తిప్పండి మరి చూద్దాం, ఇది తిప్పుతారు ఎవరన్నా, ఇట్టా అని అట్టా అని. అక్కడ ఉంటే బాగుంటుందన్న ఈ స్టేజ్, అక్కడ ఉంటే మరి పెట్టండి, అక్కడ ఉంటే బాగుంటుంది, ఇది అక్కడ పెట్టండి మరి,
ఆ సంగతి తెలుసు. దైవజనుడు ఒక అన్యుడితో తెలియని వాంతో చెప్పించుకునే స్థితికి దిగజారిపోయాడు యోన. వచ్చే నువ్వు లేచి, యోనకు తెలుసు ఇది ఆయన సంగతి అని. ఆయన చేసిన పని ఇది, నేను ఎల్లని మునిగి సస్తగాని నేను ప్రార్థన చెయ్యను. మొండి పట్టుబట్టాడు యోన. యోనను పట్టుపట్టింది తుఫాను. ఇద్దరికి ఇదొక అగ్ని పరీక్ష అయిపోయింది. అందులో ఉన్న రోజు వస్తారు ఇప్పుడు ఈయన చేయబట్టి. అయ్యా ఇది ఎట్లయితే బాగలేదు గాని మనం సీట్లు ఏర్చుకున్నాం. సీట్లు వేస్తే ఎవరికి వచ్చింది చెప్పండి? యోన మీదికి. ఇద్దరు అటు ఒకటి ఇటు గట్టిగా చేతులు బట్టి యోనని లేపెట్టేసారట. ఎక్కడ యోనని ఇటొకళ్ళు ఇటొకళ్ళు చేయబెట్టి ఇట్లా లేపి అందులో ఎత్తేసినప్పుడు యోన ఎట్లా అయిపోయాడట. అట్లాగే మింగింది చేప. యోన చేప కడుపులు ఎలా ఉన్నాడు తెలుసా? ఎట్టున్నాడా? కాలు బారిదాపు కూర్చోలే. కరెక్ట్ గా అదే పొద ఎత్తేసినప్పుడు ఆయన ఇలా కిందికి వెళ్ళిన గానే చేతులు ఇలా పెట్టేశాడు. చేప మింగింది. చేప కడుపులో ఉన్నాడు యోన. ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. యోన చచ్చిపోయాడే నా పని అయిపోయిందని అనుకున్నాడు. ఈయన ఏడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. ప్రయాణం చేసి వెళుతుంది. దేవుని యొక్క చిత్తం తప్పకుండా నెరవేర్చుకుంటాడు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మళ్ళీ ఆయన పని నువ్వు చెయ్యక, ఈరోజు తప్పించుకున్నా రేపు మాత్రం తప్పించుకోలేవు సోదరుడా. ఈ ఒక్క విషయం కోసం కథంత చెప్పాల్సి వస్తుంది. అసలు ఏంటంటే యోనని చేప తీసుకుని వెళ్ళి థూ అని ఊసింది. ఎక్కడ? పట్టణం మీద ఒడ్డు మీద చూస్తే ఇదేంది ఎక్కడున్నా నేను, ఇసుకే ఉంది నీళ్ళు, అరే నీకు బ్రతికే ఉన్ననే, అంత బ్రతికే ఉన్ననే, నేను పట్టణం అని అనుమానం వచ్చింది, నేను అసలు పోను పోను, ఆ ఇసుక మీదే పండండి అట్టనే కళ్ళు మూసుకొని. ఇసుక మీదే పండండి అర్థమైపోయింది నేను పట్టణానికి ఏసఐ తీసుకొచ్చాడని. ఇసుక మీద పడిన యోనాది దగ్గర ఒక చిన్న సొరచెట్టు మొలిసిందండి. దేవుడు చేశాడు ఆ కార్యం. సొరచెట్టు చాలా చక్కగా పచ్చగా మంచి ఆకులతో ఉంటుంది. సొరచెట్టు వెంటనే టకటకటకగా, మీరు అందరు సినిమా చూసిన లేగా, దెయ్యాల సినిమాలో అక్కడక్కడక్కడక్కడక్కడంటాయి. ఆ రకమైన చెట్టు అంతా అల్లకిపోయింది. యోనాన్ని మంచి పందిరి కిందలాగా తయారు చేసింది చెట్టు. ఆ యోన చక్కగా చల్లటి గాలి నిద్రపోయేటోడని ఒకసారి చూస్తే పచ్చటి చెట్టు, ఆహా బలేగుందే పచ్చటి చెట్టు, చక్కగా ఉంది. అయినా కానీ నేనైతే పోను, అటునే పడుకోండి. మళ్ళీ వెంటనే ఆ చెట్టుని దేవుడు ఎండిపో అని చెప్పాడు. ఆ చెట్టు వెంటనే ఎర్రగా ఎండిపోయింది. కళ్ళు తెరి చూసి బాధపడతాండి యోన. ఇంత చక్కటి చెట్టు, ఇంత పచ్చటి చెట్టు, ఇంత తొందరగా ఇంత భయంకరంగా ఎండిపోయింది అని బాధపడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడు. యోనా, అప్పుడు మొలిసి అప్పుడే పెరిగి అప్పుడు ఎండిపోయిన ఒక చెట్టు కోసం నీ ఇంత బాధపడుతున్నావే, ఈ నినియా పట్టణంలో ఉన్న ఇంత మంది ప్రజల కోసం నేను ఎంత బాధపడాలి? స్తోత్రం చెప్పండి. అప్పుడు పుట్టి అప్పుడు పెరిగిన ఆ చెట్టు కోసం అంత బాధపడుతున్నావే, ఇన్ని లక్షల మంది ప్రజలు ఎండిపోతుంటే నాకెంత బాధ ఉండాలి. అంతమంది ప్రజలు ఎండిపోతున్నారు యోన. గోతిలో ఉన్నారు వాళ్ళు, పాపపు గోతిలో ఉన్నారు, పాపపు ఊపులో ఉన్నారు. ఆ పాపపు గోతిలో బయటికి వెళ్ళడం వాళ్ళకి వెళ్ళకపోవడం లేదు, పాపంలో నుండి బయటికి రావడం లేదు. వాళ్ళ లాగ పడిపోయి ఎండిపోతుంటే నాకు లేదా ఆ బాధ? అప్పుడే పుట్టి అప్పుడు పెరిగిన ఆ చెట్టు కోసం, ఆ చెట్టు కోసం అంత బాధపడుతున్నావే, అంతమంది నా ప్రజలు పాడైపోతే నాకు తెలియదా బాధ? వెంటనే యోన లేచి ప్రయాణం చేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క బిడ్డలారా, ఆ ఎండిపోయిన ఎముకలు, యోన ఎండిపోయిన చెట్టుకి ఎంత బాధపడ్డాడో ఈ గోతిలో ఉన్న ఎముకల్ని చూసి దేవుడు ఎంతో బాధపడుతూ, ఓ దైవజనుడా, ఓ యాజకులారా, ఇగో ఇక్కడ రా, ఇగో ఇగో ఈ ఎముకలు చూడు, వాటి మధ్యన ఉన్నాడు, వాటిలో చూడు, ఓ జీవం ఉందా, వాటిలో మాంసం ఉందా, వాటిలో ఏమీ లేదు, అవి గోతిలో కొట్టుకుంటున్నాయ్యా, అవి గోతిలో ఉన్నాయి, ఆ గోతిలో ఉన్న ఎముకల్ని నువ్వు వాటితో అవి బ్రతకగలవా, అవి మాట్లాడగలవా,
అని దేవుడు తన దాసునితో మాట్లాడుతున్నాడు. ఆ గోతి పాపానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక గోతిలో ఉన్నాడు. ప్రతి వ్యక్తి చిన్న చిన్న బలహీనతలకు దాసులైపోతూ ఉంటారు. సిగరెట్ ఉందనుకోండి, అది మానేయడం అబ్బో, ఏదైనా చేస్తాను గాని సిగరెట్ మాత్రం మానేనంటాడు. ఏదైనా మానేస్తాను గాని చుట్ట మాత్రం మానేలేదు. ఓ కూట భోజనమైన మానేస్తాను గాని ఇది భయంకరమైన కృతి. ఇది ఒక గోతి, ఇది ఒక గోతి. సారాయి ఒక గోతి. ఏ టైం ఎంత మిగతా టైంలో ఎక్కడో తిరుగుతాడు, ఆ టయానికి సారా కొట్టు కాడికి వెళ్ళాలి, బార్ షాప్ కాడికి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు అయ్య వల్ల కాదు సారా బంద్ చేయడం, ఆయన కాదు, ఆయన లాంటి మినిస్టర్లు 100 మంది పదవిలో వచ్చిన ఆయన వల్ల కాదు. కారణం వాళ్ళు గోతిలో ఉన్నారు, వారి పాపపు గోతిలో ఉన్నారు, మత్తు గోతిలో ఉన్నారు. ఆ గోతిలో ఉన్న వ్యక్తి ఎండిపోయిన వ్యక్తి. ఆ ఎండిపోయిన వ్యక్తికి జీవము కలిగిన దేవుడు మాట్లాడి జీవాన్ని ఇచ్చితేనే తప్ప ఏ వ్యక్తి, ఏ మినిస్టర్, ఏ మంత్రి, ఏ పదవిలో ఉన్న ఏ వ్యక్తి కూడా మాట్లాడితే ఆ ఎముకలు బాగుపడవు. ఎవడు బ్రతుకు మారదు, ఆ ఎముకలతో దేవుడే మాట్లాడాలి. ఆ ఎముకలతో ఓ ఎముక ఉన్నే అంటే ఎముకలు లేస్తాయి. దేవుడి మాటలో శక్తి. దైవజనుడికి ఆ ఎముకల సంగతి తెలియాలి. దేవుడి తెలుసు, నీయో పట్న ప్రజల కోసం బాధ ఏంటో, 10,000 మంది నాశనం అయిపోతే దేవుడికి ఎంత దుఃఖమో అది నీకు తెలియదు. ఏనాతో దేవుడు మాట్లాడి ఎండిపోయిన శక్తికి బాధపడిన వ్యక్తిని గురించి దేవుడు ఎంత దుఃఖపడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు యవనస్తులు మత్తు పదార్థానికి అలవాటు పడిపోయారు, పాపానికి అలవాటు పడిపోయారు, గంజాయికి అలవాటు పడిపోయారు, తాగటానికి జీవిత పేకట పరిక్రమే అభిషేక పాపంలోనికి దిగిపోయి ఆ పాపంలో ఎండిపోయారు. వాళ్ళ గురించి ఆలోచించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ దైవజనుడైనా ఉన్నాడా? ఈనాడు ఒక సంఘంలో 10 మంది యవనస్తులు ఉన్నారంటే వాళ్ళు కింద మాత్రం కూర్చోవాలి, దండం పెట్టాలి. వాళ్ళు కొంచెం ఎగస్టాలు చేసి కొంచెం ఇద్దరులకు సువార్త ప్రకటించి కొంచెం గొప్ప వాళ్ళు అయితా ఉంటే అయ్యగారులు ఎక్కనియరు, అక్కడే కూర్చోను, ఇక్కడే ఉండాలి, బయటికి పోవటానికి వీల్లేదు. ఎండిపోయిన ఎముకల గురించి దేవుడు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆ ఎండిపోయిన ఎముకలకి ఆహారం కావాలి, ఆ ఎండిపోయిన ముక్కలకి ఆహారం కావాలి. బలహీనమైన వాటిని బలపరచను. 34 ఆ యేసుకర గ్రంథం మీరు ఇంటికి పోయినట్టు చదువుకోండి. బలహీనమైన వాటిని బలపరచరు, వాటిని తోలుకొని రారు. అయ్యో నా గొర్రెలు పర్వతం మీద తిరుగుచున్నాయి, నా గొర్రెలు ఆహారము లేక అన్య అడవి మృగములకు ఆహారం అయిపోతున్నాయి, నా గొర్రెలు ఆహారము లేక ఎండిపోతున్నాయి. ఆహారము పెట్టే దైవజనుడు కావాలి. నా గొర్రెలు పర్వతం మీద తిరుగుచున్నవి, అవి భూమి ఎండంత తిరుగుచున్నవి. నా గొర్రెలు పర్వతం మీద తిరుగుచున్నవి, అవి భూమి ఎండంత తిరుగుచున్నవి. వాటిని గూర్చి విచారించువారే లేరు, వాటిని గూర్చి విచారించువారే ఏడుస్తున్నాడు యేసయ్య. నా గొర్రెలు పర్వతం మీద తిరుగుతున్నాయి, నా గొర్రెలు మార్గంలో నడుస్తున్నాయి, నా గొర్రెలు మరణ మార్గంలో నడుస్తున్నాయి, నా గొర్రెలు లోయలో పడిపోతున్నాయి, నా గొర్రెలు వర్షాపులో ఎక్కడ పాపంలోకి దిగజారిపోతున్నాయి. నా గొర్రెల గురించి విచారించేవాడు ఎవడైనా ఉన్నాడా? నా గొర్రెల గురించి ఆలోచించేవాడు, నా గొర్రెల గురించి కన్నీరు కార్చేవాడు, నా గొర్రెల గురించి ప్రాణం పెట్టేవాడు, నా గొర్రెల కోసం త్యాగం చేసుకుని సేవ చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఒక ఊర్లో మీటింగ్ జరుగుతుంది, సేవకుల మీటింగ్కి నేను వెళ్ళాను. 1992 మే నెలలో జరుగుతుంది. 400 మంది యవనస్తులు సేవ చేసేవారు వచ్చారు మీటింగ్కి. నేను వెళ్ళాను, నాకు ఒకటే జత పట్లున్నాయి, ఒక బైబుల్ మాత్రమే తీసుకొని ఉన్న పాటను వెళ్ళిపోయాను. 25 రూపాయలు ఫీజు కట్టాలి, నా దగ్గర ఇవ్వండి, భోజనం పెట్టకపోయిన పర్వాలే, నేను దేవుని మాట్లాడుతానండి, లాస్ట్ లో కూర్చోపో అన్నాడైనా. లాస్ట్ లో కూర్చున్నాను. ఒక రోజు అయింది, భోజనం పెట్టారు, బట్టలు మార్చుకుని అందరు స్నానాలు చేస్తారు కానీ నాకు మార్చుకోవటానికి లేక నేను అలాగే కూర్చొని ఉన్నాను. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5వ రోజు ముగింపు,
ఇక ఆశీర్వాదాలతో ముగించాలి. సొంత వ్యక్తి కొంత డబ్బు ఖర్చు పెట్టి పెట్టాడు ఆ మీటింగ్ లో. అప్పుడు లాస్ట్ కి, బ్రదర్ ఈ 5 రోజుల సభలో నీకు ఒక ప్రశ్న, ఆ ప్రశ్న నువ్వు పాడబారుతున్న దానికి మీరు సమాధానం ఇవ్వలేకపోతే నా కన్నీళ్లు మిగిలిసిపోయిన వారిగా ఉంటారు అని చెప్పి, ఎవరిని పంపుదురు నా తరపు నైల, ఎవరు పోవుదురు నా కై, ఇలా ఎవరు పోవుదురు నా కై, ఎవరిని పంపుదురు నా తరపు నైల, ఎవరు పోవుదురు నా కై, ఇలా ఎవరు పోవుదురు నా కై. ఆమేన్. మౌనంగా కూర్చున్నారు 400 మంది. లాస్ట్ లో ఉన్న నేను మళ్ళీ నిశ్శబ్దంగా ఉన్నారేంటి, నీకు లేదా వేదన, నీకు లేదా ఆత్మల భారం, నీకు లేదా దేవుళ్ళు ఉంటుందో ఆ దుఃఖేటం మీకు తెలియదా? మరలా అడుగుతున్నాను సోదరులారా, ఎవరిని పంపుదురు నా తరపు నైల, ఎవరు పోవుదురు నా కై, ఎవరు పోవుదురు నా కై. అమ్మ ఎవరు ఎత్తడం లేచేయి. తిన్నారు 5 రోజులు చక్కగా, విన్నారు దేవుని మాటలు మంచిగానే, బైబుల్ పట్టుకున్నారు, కూర్చున్నారు. ఎవరిని పంపుదురు, ఎవరైనా లేరా? నా ప్రజల కోసం సేవ చేసేవాడు, అనేక ఎముకలకి బలాన్ని ఇచ్చేవాడు, ఎముకలకి ఆహారం పెట్టేవాడు, నేల ఉన్న వాటిని పైకి లాగేవాడు ఎవరు లేరా? మాట్లాడలే. ఇది ఆకరిస్తారని ఏడుస్తున్నాడు ఆయన, కళ్ళెమ్మ నీళ్ళు కారుతున్నాయి. దేవుడు నన్ను వెనక ప్రేరేపిస్తున్నాడు, మళ్ళీ అనని ఈసారి నేను అందుకుంటాను, ధైర్యంగా ఉన్నాను. ఎవరిని పంపుదురు నా తరపు నైల, ఎవరు పోవుదురు నా కై. ఆమేన్. నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. ఆమేన్. అందరు నిలిచిపెట్టి పరిగెత్తుకుని వచ్చి వాసనని ఆశ్రయించుకున్న వ్యక్తి నన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు, చేయి పట్టుకొని స్టేజ్ మీద తీసుకెళ్లాడు. భారతదేశంలో వెలుగే సువార్త సంగమా, భారతదేశంలో వెలుగే సువార్త సంగమా, అడవి ప్రాంతములు ఎడారి భూములు దీపవాసులను కనుమా, దీపవాసులను కనుమా, అడవి ప్రాంతములు ఎడారి భూములు దీపవాసులను కనుమా, దీపవాసులను కనుమా, అంధకార ప్రాంతాల ప్రభులు జ్యోతిని వెలిగించనుమా, అంధకార ప్రాంతాల ప్రభులు జ్యోతిని వెలిగించనుమా, భారతదేశంలో వెలుగే సువార్త సంగమా, భారతదేశంలో వెలుగే సువార్త సంగమా. నేనున్నాను. ఆ రోజు నుండి నేను ఇంకా 24 గంటలు సేవ చేస్తూనే ఉన్నాను. నేనున్నాను ప్రభువా, నేనున్నా. ఐఎమ్ రెడీ. ఏ స్థలానికైనా సరే, రేపు దేవుడు నా ఈ రాత్రి దర్శనంలో నా కుమారుడు ఆఫ్రికా దేశం వెళ్ళిపో మిషనరీ కంటే, ఐఎమ్ రెడీ. ఏ దేశానికైనా ఎదురు చూస్తున్న ప్రభువా, నన్ను పంపించి నేను వెళ్ళిపోతాను. తిరిగి రావద్దిక, మళ్ళనకి నేను చూడను ప్రభువా. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాను, ఎక్కడికని చెప్పను అబ్రహమా, వెళ్ళు. వెళ్ళిపోన్నాడు అంతే, ఎక్కడికని అడగను ప్రభువా. నేను నువ్వు వెళ్ళు అని నేను వెళ్ళిపోతాను. నేనున్నాను. ఎందుకో తెలుసా? ఎండిపోతున్నాయి ఎముకలు. ఎక్కడ ఎండిపోతున్నాయి? ఎక్కడ నడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రకమైన బానిసకి దిగజారిపోయి ఉన్నాడు, ఏదో ఒక రకమైన పాపానికి అడ్డుగట్టబడినాడు, ఏదో రకమైన వ్యసనానికి దాసులైపోయాడు, ఏదో రకమైన వ్యసనాన్ని ఏదో రకమైన పాపానికి బానిసైపోయి ఆ పాపానిలో నుండి బయటికి రావటం తన వల్ల కావడం లేదు. పాపంలో నుండి నువ్వు బయటికి రావాలంటే యేసుక్రీస్తు వాక్కు శబ్దానికి వినపడాలి, దేవుని శబ్దానికి వినపడాలి. క్రీస్తు శబ్దానికి వినపడకపోతే నీ పాపాలు పోవు, నీ పాపాల నుండి వినిపించబడలేవు. వినిపించబడే క్రీస్తు శబ్దాలు కావాలి. నాడు స్తోత్రం చెప్పండి. వినిపించే శబ్దం కావాలి, వాగే శబ్దం కావాలి, తీసుకెళ్లి ప్రకటించే శబ్దం కావాలి. ఎవరైనా ఉన్నారా? పుట్టింది చదువుకోవటం, ఉద్యోగం కోసం, భార్య బిడ్డల కోసం, సావడం కోసం ఈ గోతుల ఎముకలు ఎవరు బతికించాలి? యవనస్తుల్ని ఎవరు రక్షించాలి? యవనస్తుల పాపంలో నుండి ఎవరు విడిపించాలి? మేము కొన్ను నువ్వు సోదరుడా, మేము కొలుపు సమాజమును మురికి ఓడలో నిలసి ఉన్నా,
మార్పులేని అందులను మేలుకొను సోదరుడా మేలుకొలుపు నిజము కాదుర నీ అందం నీచమైనది నీ దేహం నిజము కాదుర నీ అందం నీచమైనది నీ దేహం పదవు కాదుర పరమార్థం పదవు చేసదు పరలోకం పదవు కాదుర పరమార్థం పదవు చేసదు పరలోకం ఎందుకు నువ్వు సోదరుడా అమెన్ చదువు పదవి చేర్చదు నిన్ను పరలోకం. ఎముకల గురించి దేవుడు దుఃఖపడుతున్నాడు. పాపంలో ఉన్న ప్రజలను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. పాపానికి దాసులైన ప్రజలు చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఏదో ఒక రకమైన బానిసలాగా బ్రతుకుతున్నాడు. తాగి 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 తిని తిని మత్తు పదార్థాలు పాపం చేసి 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 నరాల బలహీనత వచ్చి ఎండిపోతున్నారు. ఎండిపోతున్నారు. వారిలో జీవం లేదు. మనుషులు కనిపిస్తున్నారే తప్ప నిజమైన శక్తి వారిలో లేదు. యవనస్తులలో లేదు. గుట్టకలకు అలవాటు పడి, పానుపరాకులకు అలవాటు పడి, మత్తు పదార్థకు అలవాటు పడి మా అన్నం నాడు నడుపన్న ఆయన పేరు నాగేశ్వరరావు. చదువుకోలేదు, వ్యవసాయం చేస్తుంటాడు. ఎవరు నేర్పించాడో గుటక అంట గుటక. ఆ గుటక ఈయన గుటకటం మొదలుపెట్టి మూతి పండ్లన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు పండ్లు లేవు. ఒకసారి నేను నాకు కలిశాడు, చాలా ఇష్టం నేనంటే ఆయనకి. ఎప్పుడు కలవలే, ఒకసారి కలిసి పండ్లు లేవు. ఏంటి పండ్లు లేవు అన్నాను. గుటకరా గుటక తింటే పండ్లు ఊడిపోయినాయి అని చెప్పాడు. అసలే తలకాయ ఊడిపోద్దో ఏమో, ఇంక తినకని చెప్పా. తినకపోతే ఉండలేకపోతున్నారా, బానిస అయిపోయానరా. ఆరు అడుగుల మనిషివి బానిస అయిపోయావురా అని డైలాగులు కొడుతున్నావు. వెంటనే మర్చిపో అన్నాను. ఆయన పౌరుషం మర్చిపోతారా అన్నాడు. మళ్ళీ వేసుకుంటా ఉన్నాడు. ఆయన వల్ల కాదు, ఆయన జేజమ్మ వల్ల కాదు. మర్చిపోతా జనవరి ఫస్ట్ కి అందరు మానేస్తారు సిగరెట్లు. తెల్లారితే ఒక్కటే, రెండో రోజు రెండే, మూడో రోజు మూడు, మళ్ళా జనవరి వచ్చే వరకు ఫుల్. ఎవడికి ఎవడు అనుకుంటే మార్చబడలేడు. నువ్వు అనుకుంటే నీ వల్ల కాదు. అది ఏసయ్య మాట కావాలి. స్తోత్రం చెప్పండి. ఏసు మాట నీతో మాట్లాడితే తప్ప నీ బ్రతుకు ఎట్టి పరిస్థితిలో మారదు. దేవుని దాసుడు ఇక్కడ ఎముకలతో తిరుగుతున్నాడు. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఎముకలను చూసి బాధపడుతున్నాడు. ఈనాడు పాపం చేస్తున్న తమ్ముళ్ళు ఒక ఎముక, బానిసలైపోయిన తమ్ముళ్ళు ఒక ఎముక, పాపంలో పట్టుబడిన పాపానికి పట్టు దాసులై పట్టుబడిన తమ్ముళ్ళు ఒక ఎముక లాంటి వారు. మీరు అనుకోవచ్చు నా దగ్గర బలం బాగానే ఉందని. నువ్వు ఎముకవు జాగ్రత్త. దేవుని యొక్క శక్తి నీలో లేకపోతే నువ్వు ఎండిపోయిన ఎముక లాంటి వాడివే, ఎండిపోయిన ఎముక లాంటి వాడివే. ఎముకలను చూసిన దేవుడు దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యో అయ్యో నా పిల్లలే అన్ని గొప్పగా చేయాలి నా పిల్లలే, వీరంతా నా పిల్లలే, నన్ను దేవుడు కాదంటున్నారు. వీరంతా నా ప్రజలే, నేను వారి దేవుడు కాదంటున్నారు. విగ్రహాలు పెట్టుకుంటున్నారు, చిన్న దేవుళ్ళు పెట్టుకుంటున్నారు, బంగారు విగ్రహాలు పెట్టుకుంటున్నారు, వెండి విగ్రహాలు పెట్టుకుంటున్నారు, రాళ్ళని పెట్టుకుంటున్నారు, భూమిని మొక్కుతున్నారు, వాళ్ళని మొక్కుతున్నారు, నీటిని మొక్కుతున్నారు. ఆకాశమా,
నువ్వు ఒకసారి చూడు. ఓ భూమి, నువ్వు ఆలోచన చేసి విను. నేను గొప్పవారిగా చేయాలనుకున్నాను. వాళ్ళ మీద నేను ఆశలు పెట్టుకున్నాను. వాళ్ళ ద్వారా నేను పొగడబడాలనుకున్నాను. వారి ద్వారా నేను స్తుతింపబడాలనుకున్నాను. వారి ద్వారా నేను దేవుడిని పిలుచుకోవాలని ఆశపడ్డాను. గాని ఏ ఒక్కరు నా మాట వినడం లేదు, నా మాటకి లోబడడం లేదు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని దుఃఖపడుతూ కన్నీళ్లు కారుతున్నాడు యేసు ప్రభువారు. ఎండిపోయిన నా దేవుని బిడ్డలారా, పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మీయ జీవితంలో మాత్రం ఎముకల్లాంటి వాడు. గుర్తుపెట్టుకోండి, ఎముకల్లాంటి వాడు. ఎండిపోయిన ఎముకలు గోతిలో ఉన్నాయి. ఆ గోయి ఈ హృదయమే. అయ్యా, ఈ బావి చాలా లోతైనది అన్నది సమరశ్రీ. అయ్యా, ఈ బావి చాలా లోతైనది. ఎంత దూరమో, ఎంత లోతుగా ఉంది. యేసు ప్రభు ఏం తెలియని వాడు. ఆ బావి లోతంతో యేసయ్యకి బాగా తెలుసు. నీకు నేను దాహం తీరుస్తాను, ఇక నీకెప్పుడు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తని తీసుకుని రాపో అన్నాడు. నీ భర్తని తీసుకురాపో. అర్థమైపోయింది గారికి ఆ బావి లోతంతో యేసయ్యకి తెలిసిపోయింది. ఆ బావి సంగతి ఏంటో యేసు ప్రభు తెలిసింది. నువ్వు వెళ్ళి నీ భర్తని తీసుకురాపో. నాకు భర్తం లేదే, తెలియదే నాటకం చేస్తుంది తల్లి. యేసయ్యకి బాగా తెలుసు మీకెంతమంది ఉన్నారో, మీకెలాంటి పాపం ఉందో, మీరు ఎలాంటి పాపంలో ఉన్నారో, ఎంతమందిని మోసం చేస్తున్నారో, ఎంతమందిని ఏడిపిస్తున్నారో, ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నారో, ఎంతమంది కన్నీరు కార్పిస్తున్నారో యేసయ్యకు తెలుసు. ఈ హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రమే తెలుసు. ఈ వ్యక్తి అనుకుంది అందరిని మోసం చేశాను, అందరిని అల్లాడించి ఇతను తెలియకుండా అతన్ని, అతన్ని తెలియకుండా ఇంకొక అతన్ని, ఇంకొక అతను తెలియకుండా ఇన్ని పాపాలు చేసిన ఈ భూమి ఇది చాలా లోతుగా ఉంది, అది ఎవరికి తెలియదు, మనుషులకు తెలియదు కదా. యేసయ్య మనిషి ఈయన కూడా తెలియదు అనుకున్నాను. ఆ బావిని సృష్టించిన వాడే అయినా, అందులో ఏముందో నాకు తెలుసు. అది మార్క్ రాస్తాడు, అందులో నుండి వస్తున్న పాపములు మీ అందరూ తెలుసు. ఆ బావిలో నుండి వస్తున్న వ్యభిచారము, మోసము, పక్షులు, విభేదాలు, ఉన్నతములు ఇవన్నీ అందులో నుండి వస్తాయి. ఇందులో నుండి ఇది బావి, ఇది మోసం చేస్తుంది నీ బ్రతుకుని. ఇది నువ్వు కంట్రోల్లో ఉంచుకోకపోతే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు సోదరుడా. నిన్ను నువ్వే మర్చిపోదాం అనుకుంటావు, ఇక నీ వల్ల కాదు, మళ్ళా చేద్దాం అనిపిస్తుంది. ఏమో కుదరదాం అనుకుంటాం, మళ్ళీ చేద్దాం అనుకుంటాం. అది నీ వల్ల కాదు, దేవుడి మాట ద్వారా కాదు. దేవుడు మాట్లాడితే తప్ప అది నీ వల్ల కాదు. ఏమో బ్రతుకు తెలిసిపోయింది, దేవుడు ఎంతో మాట్లాడు. నువ్వింటికి వెళ్ళి నీ భర్తలు తీసుకుని వచ్చేసాయి. ఒక భర్త కూడా లేడు, నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఉన్నారు. అప్పుడు తెలిసిపోయింది ఒక అమ్మా, నా బ్రతుకు బయటపడిపోయింది, ఇక ఏం అబద్ధం అనే చల్లదు. సరేలేని ప్రభు ఇంటికి పరిగెత్తింది. దేవుని బిడ్డలారా, మీరెంతమందిని మోసం చేయొచ్చు, యేసయ్యను మాత్రం ఎవడు మోసం చేయలేడు. గుర్తుపెట్టుకోండి, అంతటా చూసేవాడు, అందరినీ చూసేవాడు, హృదయాన్ని చూసే దేవుడైనా, హృదయాంతరంగా నెరిగిన వాడైనా ఆయన దగ్గర మీరు మోసపోస్తున్నారు, ఆయన్ని మోసం చేస్తున్నారు అనుకుంటున్నారేమో కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఈ గోతిలోనికి దించాడు దైవజనుడిని. దైవజనుడా, నువ్వు అటు ఇటు తిరిగి చూడయ్యా, ఎటు తిరిగిన ఎముకలు కనిపిస్తున్నాయి, అటు తిరిగితే ఎముకలే. ఈ పక్కన కొన్ని కొంతమంది దైవజనులు నా దగ్గరికి వస్తుంటారు. అన్నగారు, నువ్వు ఎట్టనైనా మాకు డేట్స్ ఇవ్వండి అయ్యా, మా పల్లెటూరు మొత్తం హిందూస్ విగ్రహాలు పూజ చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. మా ఊర్లో ఎక్కువ పాపం ఉందయ్యా, మీరు వస్తే కొంత తగ్గిపోద్దయ్యా, నువ్వు వస్తే కొంచెం మారుతారయ్యా, నువ్వు వచ్చి మారుతారయ్యా. నేను వెళ్ళాలని ఎన్ని తిరుగుతూనే ఉన్నప్పటి నుండి, దేవుని బిడ్డలారా, నువ్వు వస్తే మారుతారయ్యా. అంతటా ఉంది పాపం, ఎక్కడికి వెళ్ళిన గోతులే, ఎక్కడ ఎముకలు, ఎక్కడ ఎముకలు, ఈ ఎండిపోయిన ఎముకలు. సాతాను అనేకుల్ని నాశనం చేస్తూ, అనేకుల రక్తం తాగుతూ, అనేకుల్ని మోసం చేస్తూ, అనేకమైన వ్యసనాలకి బానిసలు చేసి, దేవుని శక్తిలో నుండి విడిపించి వారిని ఎముకల్లాగా తయారు చేస్తున్నప్పుడు దైవజనులు కడుపులు పెంచుకొని పండితే సరిపోతండి. పెద్ద పెద్ద కడుపులు సంపాదించి ఏ సిరువులు కట్టుకుంటే కోసం కాదు దైవజనుని దేవుడు పిలిచింది. లేకపోతే ఏ సిరువులు కట్టించుకొని బిల్డింగ్లు కట్టడానికి కాదు దేవుడు పిలిచింది. కన్నీటి మోకాళ్ళు కాయలు కాయాలి, కన్నీటి చుక్కలు కారాలి,
ఎదటివాణి నువ్వు గుర్తించగలగాలి, ఎదటివాణి నువ్వు ప్రేమించగలగాలి. దేవుడు ఆశీర్వదించినంత కాల ప్రభు ఆయన నాకు ఏమి లేదు ప్రభు. ఆ మిషనరీ ఆ నిత్తడే పోయొత్తా నాకు ఏం లేదన్నిట్టుగా. మీ సంస్థ పేరు పెట్టుకుంటా నన్ను ఒకసారి చూపు చూడు. చూసి లేవా పెట్టుకోపో, చూసిందట ఆయన చూసి తిట్టి పెట్టుకుపోతాడు. చాలా సిగ్గనిపిస్తుంది ఆ విషయాలు నాకు గుర్తొస్తే. కొంతమంది జీవితాలు చూస్తే ప్రభు పిలిచింది, నిన్ను పిలిచిన వాడు యేసునాథుడు పరిశుద్ధుడు, నిన్ను పిలిచిన వాడు యేసునాథుడు పరిశుద్ధుడు. అదే పిలిచిన వాడు ఎవరు? సామాన్యుడు కాదైనా. పిలిచిన వాడు అన్నం పెట్టలేడా? పిలిచిన వాడు ఛార్జీకి డబ్బు లేడేడా? పిలిచిన వాడు కుటుంబాన్ని పోషించలేడా? నా దగ్గర కొంతమంది పిలిచి పోషిస్తున్నానండి. మా ఇంటికాడ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ కుటుంబంలో అందరికీ ఏ కొదవ లేకుండా ఉంచాలనేది నా బాధ, నా ప్రార్థన. పిలిచిన వాడికి తెలియదా ఈ తమ్ముళ్ళని నేను పిలిచానండి, వీళ్ళ జీవితాలు ఏంటో నాకు బాగా తెలుసు, వాళ్ళ కుటుంబాలు. మరి నువ్వు ఇంటికెళ్తే ఎలా బ్రతుకుతావు? అంత జ్ఞానం లేదా నాకు? వాళ్ళ నోళ్ళు కట్టి పంపిస్తానా? అది అసమ్మ. నాకు లేకుంటే వాళ్ళకి ఇచ్చి పంపించిన రోజులున్నాయి, మీరు తెలుసుకున్న తర్వాత. నా దగ్గర పైస లేకుండా వాళ్ళకి ఇచ్చి పంపించాను. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కావాలి. వెంబడిస్తూ వాడు మంచి వ్యక్తి కావాలి. ఒక సరైన వ్యక్తి, మనస్సాక్షి కలిగిన వాడిని, ప్రేమ కలిగిన వాడిని, పోషించగలిగిన వాడిని, ఇవ్వగలిగిన వాడిని, ప్రేమించగలిగిన వాడిని వెంబడిస్తే మంచిది. పారిపోయేటువంటి వెంబడించితే ప్రయోజనం లేదండి. కుక్క తోక బట్టి సముద్రాన్ని ఎదలేం, ఆవు తోక బట్టి ఎదగలం. స్తోత్రం చెప్పండి. కుక్క తోకలు బట్టితే సముద్రాన్ని ఎదలేం బిడ్డలారా. యేసునాథుడు దుఃఖపడుతున్నాడు ఎందుకు తెలుసా? ప్రజల్ని చూసి, ప్రజల్ని చూసి చెదరిపోయిన గొర్రెలను చూసి, కాపరిలోని గొర్రెల యొద్దకు వారినిగా కనుకరపాడు, కరుణతో నన్ను పంపిన దేవా, వారినిగా కనుకరపాడు, కరుణతో నన్ను పంపిన దేవా. ఆయన కొన్ని కరుణ కలిగిన దేవుడు. ప్రజల కాపరిలోని గొర్రెలని, ఎండిపోయిన వారిని, ప్రభుని అరిగిన ప్రజలు చూసాను కనికరపడి నన్ను పంపించాడండి. నేను వెళ్ళిన స్థలం చాలా భయంకరం. నేను వారి మీద ఎప్పుడు కోప్పలే. నన్ను తిట్టారు, ముఖం మీద ఊసారు యేసుప్రభు దేవుడు కాదని. నేను అసలు కోప్పలే. కారణం కన్నికరము కలిగిన దేవుడు నన్ను పంపించాడు. కాపరి లేడు, నువ్వు కాపరిగా వెళ్ళు. కాపరి కాయాలి, కాపరి కట్టు కట్టాలి, కాపరి ఆదరించాలి, కాపరి కన్నీళ్ళు కార్చాలి, కాపరి ఆహారం పెట్టాలి, కాపరి కావాలి 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 కాయాలి. ఈనాడు కాపరి ఆ పని చేయడు, ఇంకొక దానికి కాపరి అయిపోతాడు. డబ్బుకు దాసోహం, తిండికి దాసోహం, ఇదే వారి బ్రతుకు. పరమ గీతాలు 3 అధ్యాయాలు చూసినప్పుడు, అను రాజ మార్గంలో నుండి పడి వెళుతూ కావాలి వారి ఎదురు పడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితరా అని వారిని నేను అడగా, వారు మా ప్రాణ ప్రియుని చూడలేదు, మాకు తెలియదు అనగా, వారిని విడిసి నేను కొంచెం ముందుకు పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడెను. కావాలి వారు అనగా కాపరి అని అర్థం. సంఘాన్ని కాసేవాడు, కాపలా ఉండేవాడు, సంఘం కోసం ప్రార్థన చేసేవాడు, ప్రజల కోసం మెలకు కలిగి అందరు నిద్రపోతున్న వాళ్ళ కోసం కన్నీరు కాచేవాడు. కావలి వారు, కావలి వారిని నీ ప్రియుని అడిగినావా, వారి నదిని నీవు నిండుకున్నావా, కావలి వారిని నీ ప్రియుని అడిగినావా, వారి నదిని నీవు సంగమా.
ఓ సంఘమా, కావలి వాడిని విడిచిపెట్టి ముందుకు పోగా. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడు. మీరతని బిడలక గట్టిగా పట్టుకొని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. మీ పుట్టక నుండి క్రైస్తవులే. మా తాత మొన్ననే రిటైర్డ్ అయింది పాస్టర్గా. అంతకుముందు మా నాన్న కూడా చేసిండు. మీ పుట్టక నుండి క్రైస్తవులే కాకపోతే కొంచెం అలవాటు మాన లేకపోతుందా. ఇలాంటి సాక్ష్యాలు నా దగ్గరకు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఎక్కడి నుండి అంటే అయినా పుటక నుండి, ఎలా గోతిల పుట్టిన కానుండి పైకి పెరిగి మెడకాయ బట్టి పైకి గుంజినాక కూడా ఆడు పాపి. మరి జీవితం మారేది ఎప్పుడు? కావలి వాడికి దేవాలి ముందు దేవుడు. ప్రియుడు ఎవరికి దిగి కావలి వాడికి కావాలి. ఇక్కడ ఎవరు లేకుండా నేను కావాలిగాస్తే ఏం ప్రయోజనం? ఒక గొప్ప వారి ఇంటి కాడ జీతగాళ్ళు ఉంటా ఉంటారు, పని మనుషులు ఉంటారు. అయ్యగారు పడుకుండ్రు అనుకోండి, బయట ఒప్పీనుడు అయ్యగారు ఉన్నాడా పడుకుండు నిద్రపోతానండి. కావలి వాడు నా దగ్గర తమ్ముడు ఉండేవాడు. నేను చిన్న రూములో ప్రార్థన చేసుకుంటూ ఎవరన్నా వచ్చే డైరెక్ట్గా వెళ్ళొద్దు, అన్నయ్య ప్రార్థనలో ఉన్నాడు. మీరెవరు? కావలి వాడు. నేను కావలి వాడిని. ఎవరికి కావాలి? అన్నయ్యకి కావలి కాస్తూ ఉంటాను నేను అనేవాడు అందరి సమాధానం. కావాలి వాడిని తెలుసు నేనున్నది, లేండి నేను ఇంట్లో లేననుకో. కావాలి వాడు ఎందుకు మరి? అసలు రూల్ లేకపోతే కావాలి వాడు ఎందుకు ఇంటికి? కావలి వాడికి తెలియాలి ఇంట్లో యజమాని సంగతి. తెలియద్దా? తెలియదా? రికమెండేషన్కి రా చెప్తా. రికమెండేషన్ ఉద్యోగం కోసం యజమాని అయ్యగారు ఉండనుకోండి, కావాలి వాడిని పట్టుకుంటే ఈజీగా దొరికే అయ్యగారే కాళ్ళు ఎత్తుకుంటే అయ్యగారు. మొన్న మావాడు వచ్చి ఇట్లు చేసిపోయాడు, కొంచెం ఉద్యోగం ప్రయత్నం ఏ పోరా చేసేస్తా. సోదరు చెప్పండి, కావలి వాడికి తెలియాలి. కావలి వాడు ప్రజల మనస్సాక్ష్యం తెలుసుకొని కావలి వాడు యజమానుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా యజమానుడా ఇగో నా ప్రజలు ఇలాంటి బాధలతో ఉన్నారు, ఒంగోలు పట్టణంలో ప్రజలు ఇలాంటి వ్యసనములతో ఉన్నారు, ఇలాంటి పాపాలతో ఉన్నారని కావాలి వాడు యజమానుడి దగ్గర మొరపెట్టినప్పుడు ఆ యజమానుడు కావాలి వాడి యొక్క మొరని ఆలకించి ఈ పట్టణాన్ని స్తోత్ర చెప్పండి ఆయన రక్షించగలిగే దేవుడు. యజమానుడు వాడుకునుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకునుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు జీవితాంతం పోరాడు అసిపోకు నాడు, జీవితాంతం పోరాడు అసిపోకు నాడు. ఆమేన్. మనము పోరాడినది అంధకార మంత్రకార శక్తులతో, దురాత్మ సమూహంతో, లోకనాథులతో పోరాడుచున్నాం. క్రైస్తవుడి జీవితంలో ఎప్పుడూ పోరాటమే. శక్తులతో పోరాడాలి, పాపంతో పోరాడాలి, వ్యసనాలతో పోరాడాలి, దాహాలతో పోరాడి గెలిచిన వాడు క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి. గెలవనుడు సాధుగా ఏం చేయలేకపోయా, చేయలేకపోతే కులం లేకపోతుంది. అలాంటి వాడు క్రైస్తవుడు కాదు. క్రీస్తుని కలిగితే ఇక నీకేది అవసరం లేదంటే యేసు ప్రభు ఉంటే చాలు. యజమానుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డ యజమానుడు నిన్ను వాడుకోవాలి. ఆ యజమాని దగ్గర కావాలి వాడికి తెలియక ప్రియురాలైన సంఘము పరిగెత్తుకుని వెళ్ళింది ఇడిసిపెట్టి. అలాంటి తెలియని కాపర్ దగ్గర ఉండకు ఇడిసిపెట్టిన దక్షిణంగా. ఒకసారి విజయనగరంలో ఒక కొంతమంది సంఘానికి మంచి మెసేజ్ మధ్యాహ్నం మాట్లాడుతుంటే గట్టిగా లేచి అయ్యగారు ఈ సంఘాన్ని ఇడిచిపెట్టి వేరే సంఘానికి పోవచ్చా? ఈ సంఘంలో ఎండిగడ్డి పెట్ట చేతగాను సంఘంలో ఉన్నప్పుడు మరి పచ్చగడ్డి దగ్గరికి పోవా? పశువులు పోతాయా? పోవా? దొంగ గొడ్లు ఎందుకైతే ఉంటాయి అంటే గడ్డి లేకపోతే గడ్డి ఉన్న స్థలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆకలి పెట్ట చేత కాదు, తింటాడు చక్కగించా పండుతాడు. ఈ పశువులు ఆలోచించకపోతే పశువులు ఎలా ఉంటాయి? అక్కడ ఉంటాయా? తాడును పెంచుకొని వెళ్ళిపోతాయి. సోదరుడా నువ్వు పెట్టగలగాలి. రెండు పశువులు మేము మొన్న బాతుల్ని తీసుకుపోయి పెంచుకున్నాం. మనిషి తిన్నంత తింటానే అన్నం ఎందుకు తెచ్చుకున్నారో ఆయన అని పడే వస్తున్నా. ఒక్కొక్క బాతి మనిషి తిన్నట్టు ఇద్దరిని పెంచుకోవచ్చు వాటిని పెంచే బదులు. ఇదేంటంటే నిన్ను అనవసరంగా ఇంటి చుట్టూ మళ్ళీ పేడే తింటాం. ఎదే పని వాటి పని రెండే.
రెండే పళ్ళు తింటాం ప్యాడ్ వేయడం తింటాం ప్యాడ్ నీ అన్నం పళ్ళే అక్కడే 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 అత్త అయ్యో అనవసరంగా తెచ్చిందని చెప్పి బాధపడుతున్నా ఆ ఇప్పుడు ఇంత అయిపోయి మనిషి తిన్నంత అన్నం తినేస్తాను అబ్బాబ ఎంత కష్టం ఎంత కష్టం వాటిని పోషించలేక నేను చచ్చిపోతున్నా. దేవుని యొక్క బిడ్డలారా, ఆహారం పెట్టేవాడి దగ్గర ఉంటాయి పశువులు, ఆహారం పెట్టుకుంటా ఈ చక్కగా దీని లోన పడుకుని దీని సంగతి చూడపోతుంటాయా, ఎటు పడి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడికో వెళ్ళిపోతూ. ఈనాడు ఎందుకు అలా సంఘాలలో విభేదాలు, ఈనాడు ఎందుకు సంఘాలలో సీలికలు, ఎందుకు ఈనాడు సంఘములలో గొడవలు విభేదాలు, సంఘాలు విడిపోవడాలు, మనుశ్శాంతి లేక, దైవజన్య మనుశ్శాంతి లేక, పెద్దలకి మనుశ్శాంతి లేక, డబ్బులు లెక్క పెట్టుకోవడం, లెక్కలు సరిగా చేయకపోవడం గొడవలు. ఇదేం సంఘం, ఇదేం గొడవ? నేను సంఘాన్ని కట్టాను కొత్త పోసారంలో, ఇప్పటి వరకు గొడవ రాదు. అసలు ఎందుకు రాదు? కానుకలు ఎత్తరు పోతారు, లెక్క పెట్టి లెక్కలు చూపించడానికి అవసరం లేదు. వాక్యమేను బలపడిపో, వాక్యం ఎక్కడైనా సభలుంటే పోయిను, కట్టుబాట్లు పెట్టను వాళ్ళకి, ఫ్రీ స్వతంత్రులు మీరందరూ అంతే. వాళ్ళు ఎక్కడికిన్నా కానీ మా అయ్యగారు చెప్పండి మేము బతకనే బతకమని పరుగెత్తుకుని వచ్చేసి కూర్చుంటారు. ఎందుకు నాకు తెలుసు, నేను ప్రసవ వేదన పడి నేను కంటే నా బిడ్డ, నా బిడ్డ కొన్ని వేల మందిలో ఉన్నా కానీ డాడీ అని నా దగ్గర కొత్తది. ఎవన్నో పట్టుకుని డాడీ అంటదా అంటదా? ఏరే వాడిని ఇంతలా వాడు పెద్దగా బలేగున్నాడు ఇంతలా కడుపుతో డాడీ తెలే బలే లాగున్నావు నువ్వే మా డాడీ అంటదా? నేను బాగలేకపోయినా వంకర మూతి పెట్టుకుని ఉన్నా సేత కాకపోయినా ఇట్లా పడి ఉన్నా కానీ మా డాడీ ఈయనే మా డాడీ అని వస్తుంది. కారణం నేను కన్నను నా బిడ్డను. ఆ తల్లి బాగలేకపోయినా అందం లేకపోయినా అందరి మందిలో వికారంగా ఉన్నా కానీ బిడ్డైతే సరిగా నువ్వు ప్రసవ వేదన పడి నువ్వు నిజంగా కంటే నీ చెయ్యి పట్టుకుంటుంది మా అమ్మ అని ఆ విశ్వాసం లేదు ఈనాడు ఒక్కొక్కళ్ళ సంఘాల్లో. ఆ ధైర్యం లేదు, నేను కంటే నా బిడ్డలు నా దగ్గరే ఉంటారు, నీకు అనకపోతే నా బిడ్డలు అక్కడ. నా ప్రసవ వేదన ఏసయ్యకి తెలుసు దేవుని బిడ్డారా, నా కన్నీరు యేసు ప్రభుకి తెలుసు, నేను విత్తుతున్న విత్తనం యేసయ్యకి తెలుసు. నా లెటర్లు చూస్తుంటే కన్నీరు బాసు బిందులు కారుతూ ఉంటాయి. నాకు వస్తున్న లెటర్లలో చూస్తే ఎన్ని వేల మందో రక్షణ పొందిన వారిని నేను చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిజంగా కంటే నీ దగ్గర ఉంటాను. ఎందుకు వస్తున్నా ఇలాంటి సమస్యలు అంటే కావలి వాడికి ప్రియుడు తెలియక, కావలి వాడికి ప్రియుడు తెలియక, ఎండిపోయిన ఎముకల గురించి ఆలోచించి ఆలోచన లేక, నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేస్తే ఆ వేదన లేక, ఎప్పుడు ఇంట్లో నా భార్య బిడ్డలు నా కుటుంబం ఎప్పుడు ఇంతవరకు సంపాదన 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 అనుకున్న వ్యక్తికి యేసు ప్రభు యొక్క వేదన ఎలా తెలుసు? అందుకే ఓ భక్తుడు ఏం రాశాడంటే, నీ పాదముల చంత చేరి ప్రతిచోటము సాక్షిగా ప్రభువానందను ఇదిగు దేవా నా జీవితం ఆ పాదమస్తకం కంకితం ఇదిగు దేవా నా జీవితం ఆ పాదమస్తకం విస్తార పంట పొలం కష్టించి పని చేయలేము కన్నీటి మనసు కలకాలం మరి నాకు నసలు విస్తార పంట పొలం కష్టించి పని చేయలేము పాదమస్తకం
నీటితో విత్తు మనసు నటీ ప్రభువా. శ్రమపడాలి సేవకుడు, సువార్తికుని పనిచేయి. తిమోతికి పౌలు రాస్తున్నాడు, ఓ తిమోతి నువ్వు శ్రమపడు. శ్రమ అంటే ఫ్యాన్ పోయింది, కరెంటు పోయింది, కరెంటు పోయింది. కరెంటు పోయింది, ఇదేనా శ్రమ? ఇదేనా శ్రమ? ఇదేనా శ్రమ? ఇది కాదు శ్రమ. ఎండల్లో పరిగెత్తాలి, ప్రకటించాలి. ఎక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి? ఏ స్థలంలో ఉన్నాయి ఎండిపోయిన ఎముకలు? ఓ ఎండిపోయిన ఎముకల్లో యేసు నామములో మీరు మాంసాన్ని ధరించండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న పని అదే. చదువుతా ఉన్నా ఆయన, చదవండి. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, అక్కడ నుండి చదవండి. ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించండి. ఓ ఎండిపోయిన తమ్ములారా, చెల్లెలారా, పాపపు దాహముతో మట్టి పదార్థాలతో ఎండిపోయిన నా ప్రియ తమ్ములారా, దేవుని మాటను ఆలకించండి. ఈ రాత్రి మీకు శక్తి దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఓ ఎండిపోయిన నా తమ్ములారా, యెహోవా మాట ఆలకించండి. ఆ ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చి చెప్పే మాట ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుడు మీలోనికి జీవాత్మను పంపుతున్నాడు, మిమ్మల్ని జీవింపచేయటకు. ఎందుకు జీవాత్మ అంటే మిమ్మల్ని జీవింపచేయటకు. ఓ ఎండిపోయిన ఎముకల్లారా, మీలోనికి ప్రభు అయిన యెహోవా జీవాత్మను పంపించుచున్నాడు. చర్మము కప్పి నీకు నరములను ఇచ్చి నీ మీద మాంసమును పొదిగి చర్మము నీ మీద కప్పగలు, నీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున నేను ప్రవచించుచుండగా గడ 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 గడమనే భూమ యొక్క గోచులో నుండి ఒక భయంకరమైన శబ్దము వినబడెను. అప్పుడు ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదనే వచ్చను, వాటిపైన చర్మము కప్పి అయితే వారిలో జీవాత్మ ఎంత మాత్రము లేదు. దేవుని మాట ప్రకారము దేవజనుడు మాట్లాడగానే ఆ ఎముకలు రెండు కలుసుకున్నాయి, రెండు రెండు కలుసుకుపోతున్నాయి, ఎముకలన్నీ కలిసిపోతున్నాయి. మనమైతే మనం కలుతామా? అంతవరకే. పెట్టినాడయ్యా సాతాను కలహంబులనే, చెదరగొట్టినాడయ్యా మా విశ్వాసులను. పెట్టినాడయ్యా సాతాను కలహంబులనే, చెదరగొట్టినాడయ్యా మా విశ్వాసులను. గర్తించవాతండి అపవాదిని, ఆత్మపరమే మా ప్రియవ ప్రభు. గర్తించవాతండి అపవాదిని, ఆత్మ ఫలములో మా ప్రియవ ప్రభు. ఐక్యతలోయ ప్రభు, సమైక్యతలు మా సంగములలో ఉంచవా ప్రభు. ఐక్యతలోయ ప్రభు, ఐక్యత. ఎముకలు రెండు కలుసుకున్నాయి. ఎప్పుడైతే ఎముకలు కలుసుకున్నాయో వాటిలోనికి నరాలు వచ్చేసాయి, మాంసం వచ్చేసింది. చూడండి, ఒకటే ఉంటే మీలాగనే కూర్చొని ఉంటుంది. ఇద్దరైతే ఎంత బలం? ఒక్కళ్ళు వచ్చి మా ఇద్దరిని కొట్టగలరా? రండి ఎవరన్నా చూద్దాం. మావాడు గట్టిగానే ఉన్నాడు కానీ నేను లేకపోయినా మావాడు గట్టిగానే ఉండు, అందుకే అమ్మడు పెట్టుకొని తిరుగుతాను. మొన్న నిజాంపట్నంలో నక్సలేట్ నలుగురు రాగానే మావాడు కొని ఇంకో కీబోర్డుకు గుండె దడ 105 కొట్టుకుంటుందంట. పారిపోదామని చూస్తారు మహానుభావులు, వెనక్కి 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 వెనక్కి. నేను ఒక్కనే ఉండిపోయిన స్టేజ్ మీద
దేవుని పెట్టారు. ఇది కావాలి అంటే నలుగురు కలిస్తే ఏరే వాడు దగ్గరికి రాలేరు. క్రైస్తవులు కలిసి ఉంటే ఎవడన్నా ఏమైనా అనగలడా? అనగలడా? యజమానుడు తెలియకపోతే, ఏసయ్య తెలియకపోతేనే. మొన్న నేను ఉప్పలపాడు మీటింగ్ లో ఉంటే ఒంగోలులో ఉన్న చరిత్ర పేపర్లకు వచ్చింది చాలా పెద్ద అక్షరాలతో. ప్రార్థన చేయడానికి తీసుకెళ్లి నావని పట్టుకుని కొట్టి కొట్టి చంపాడట అయ్యగారు సాతానుందని చెప్పి. ఎంత సిగ్గుపడిపోయాను నేను. సాతానుంటే తన్నాలనా? నిన్ను తొక్కటానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని మణుగురులో ఒకసారి ఒక అక్కకి కన్వర్ట్ అయ్యారు వాళ్ళు మనతో నా ద్వారాగా దేవుడిని నమ్ముకుంటే. పాపం ఆ తల్లి వేరే వాళ్ళ మీటింగ్ పెడితే వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని పోతా చేయించుకుంటా రాను. చిన్నోడు రాని పాపం పెద్దోడు నూరాయ త్వరగరా ప్రార్థన చేయటం. ఈ మధ్యన రకరకాల మరి వెరైటీగా మీకు కనిపించాలని ఏమనుకోకండి. మోకరించండి, మోకాళ్ళ మీద ఉండు. సతానా చేతులు జోడించు. జీసస్ యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. చేతులు పట్టుకోకు. యేసు రక్తం చేయం. సతానా నిన్ను సతానా దేవుడు నిన్ను తొక్కమని నాకు అధికారం ఇచ్చాడు. సతానా నిన్ను పేగులు తీసేస్తా. నన్ను మోసం చేయవు. దేశనామంలో మాట్లాడాలి. మోకరించు, మళ్ళీ మోకరించు. నీ పేరేంటి? గాబ్రియల్. గాబ్రియల్ అబద్ధం అంటానో సత్యమా? గాబ్రియల్ ని పట్టుకొని నువ్వు గాబ్రియల్ అని పేరు పట్టుకొని గాబ్రియల్ అని అబద్ధం లేదు. నువ్వు అబద్ధం అర్థం సత్తరా? అరే మళ్ళీ అబద్ధం ఆడితే అది కొట్టి 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 చంపుతారు ఇద్దరు కలిసి. దేవుడి దయవల్ల అదే టానికి నేను అడిగెళ్ళా. ఏంటి అన్నా నన్ను చూసి ఇంకా బాగా ఏడుతుంది నాకు అక్కడ చేరి. ఏంటమ్మా ఏంటమ్మా అంటే నన్ను ఇద్దరు కలిసి తొక్కి కొట్టి చంపుతారన్నయ్యా, చంపుతారని భయం అవుతుందన్నయ్యా అని వణుకుతుంది. మీరు పట్టుకెళ్ళిపోండి అన్నాను. దెయ్యం లేదే లేదు గాబ్రియల్కి. ఆమెను కూడా నేను అలా ఏం పంపించను. అమ్మాయికి నీకు దెయ్యం లేదు. వాళ్ళు అలాగే నువ్వు దెయ్యాన్ని పోకుండా చేసినావు నువ్వే. ఏ పట్టింది మీకురా దెయ్యం? లూసిఫర్ వెలుగుదూత పట్టింది ఒక్కొక్కడికి. ఆ బిడ్డ మీద దెయ్యం లేదని చెప్పాను. కొట్టిన దెబ్బలకి ఇప్పటికి తలనొప్పి పోలే ఆమెకి. మళ్ళీ అప్పట్లాగా అయిపోయింది ఆమె. విజయవాడలో మా ఇంటికి ఒక ఆమె వచ్చింది. ఆమెకంట గ్యాస్ ట్రబుల్ అట. అంటది నేను అదిరిపోయారు. మూలకొత్తే వామయో నిజంగానే పచ్చిందయ్యం అనుకున్నా. బాబని గారు ఏందమ్మా అట్టంటాను అంటే నాకు గ్యాస్ట్రిక్ అయ్యా, గాలి బయటకు వస్తా ఉంటది నోట్ల నుండి. వామో నిజమమ్మా, నేను ఇట్లా అనడం ద్వారా అయ్యగారులకు అనుమానం వచ్చి దెయ్యం పెట్టిందని కొట్టి కొట్టి చంపారయ్యా. ఈ తలనొప్పి పోటు తగ్గటం లేదయ్యా అని ఏమి ఏడిసింది. అహో అండి వామో నేను దన్నను, నీ ప్రార్థన ఏం చేస్తానని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. దేవుని బిడ్డలారా, దెయ్యం సంగతి ఏంటంటే అందరు చూస్తుంటే దెయ్యం ఒకడ దెయ్యంది నేను ఎల్లగొట్టాను అనుకో. బాబన్నంటే ఏమనుకున్నావు? దెయ్యం నిలగొట్టాడు. ఆ పేరు తెచ్చుకోవటం కోసం ప్రయత్నాలు. ఎందుకు? అది ఏదో పేరు యేసుకి రావాలి పేరు, బాబన్నకి రావద్దు. సతనెళ్ళిపో అన్నాడు యేసు ప్రభు. సతనపో అన్నాడా? శిలవ గుర్తేసి, శిలవ గుర్తేసి ఇంటికి వెళ్ళిపెట్టి పో అన్నాడా సతాన్ని? పో యేసునామన పో సతానా. ఇంకా నీ రోను అంటదా? అంటదా? ఏసునాలు వెళ్ళిపోవాలి అంతే. అన్యుల ముందు దేవుని నామం దూషింపబడుతుంది. కారణం ప్రియుడి తెలియదు, కావాలి వాడికి తెలియదు. ఇంటికి పనికి మాలినోడల్లా బైబుల్ సంఖ్యకి వేసుకుంటే ఎట్ట తెలుస్తుంది? శాతగానోడల్లా బైబుల్ సంఖ్యకి. సేవ అనేది సమయము నందు అసమయము నందు ప్రకటించు సువార్తను సకల
సమయం నందు నీ అన్నం తినేది ఎప్పుడో తెలుసా? దెయ్యాలు తినేటప్పుడు. నేను ఇప్పటి వరకు 9 గంటల రాత్రి అప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు అన్నం తినలే. దెయ్యాలు ఎప్పుడు తింటే తెలుసా చెప్పండి? తమ్ము మీకు తెలుసా దెయ్యాలు తినేది? 1 గంట 2 గంటలు తెల్లవారుతున్న కోలు కూసేటప్పుడు 4 గంటలకు తింటాం మేము అన్నం. ఎప్పుడు అలవాటు పడిపోయానండి. ఎప్పుడు నేను నా డైరీ చదివితే ప్రయాణాలు సేవ సభలు ప్రసంగం కుటుంబంతో గడిపే సమయం అతి తక్కువ. యేసయ్య దగ్గర ఎప్పుడు ఉంటాం అంతేగా. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సేవ దృక్పథం కావాలి, కన్నీటితో విత్తే మనసు కావాలి. ఎండిపోయినాయి ఇక్కడ ఎముకలు. దైవజనుడు మాట్లాడితే 2 అతుక్కున్నాయి. స్తోత్రం చెప్పండి. 2 అతుక్కున్నాయి, వాటిలోనికి నరాలు వచ్చాయి, మాంసం వచ్చేసింది. అయితే వాటిలో జీవం ఎంత మాత్రం లేదు. అప్పుడు నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు వారితో ఈ మాట చెప్పు, దేవుడైన యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవక ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ